నిన్నటితో పోలిస్తే ఎల్బీనగర్ బస్టాప్ వద్ద ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. బస్సు వచ్చిన నిమిషాల్లోనే సీట్లు నిండిపోయాయి. రెగ్యులర్ బస్సులతో పాటు విజయవాడకు అదనంగా 1400 బస్సులు నడుపుతోన్న ఆర్టీసీ. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. పట్నం పల్లెపాట పట్టింది. సంక్రాంతి పండుగకు సొంతూరులకు వెళ్లే వారితో ఎల్బీనగర్ అంతా సందడిగా మారింది. ప్రస్తుతం మనం ఎల్బీనగర్ బస్టాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పండగ కోసం సొంత ఊర్లకు అంతా బయలుదేరి వెళ్తున్నారు. అయితే ప్రధానంగా ఎల్బీనగర్ నుంచి అటు ఖమ్మం కానీ, మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా విజయవాడ వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి కేంద్రం. బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచే బయలుదేరి వెళ్తుంటాయి. అయితే ఎవరైతే ముందుగా రిజర్వేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ బస్సెస్లో వెళ్తూ ఉంటే మరి ఇతరత్ర సర్వీసులు కూడా అదనంగా ఏర్పాటు చేశారు. రెగ్యులర్ రూట్లతో పాటు ఎల్బీనగర్ నుంచి మొత్తం 1400 అదనంగా స్పెషల్ బస్సులను కూడా కేటాయించారు. ఈ బస్సెస్ అన్నీ కూడా అటు మిర్యాలగూడ కానీ, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, అదేవిధంగా విజయవాడ దాకా వెళ్తున్నాయి. మరి ఇతర ప్రాంతాలకు ఎవరైతే గోదావరి జిల్లాలకు వెళ్ళాలి లేకపోతే శ్రీకాకుళం వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరి విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ మనం చూసినటువంటి కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే అందరూ ఒకే దగ్గర నిల్చోకుండా నల్గొండ వెళ్ళేటటువంటి వాళ్ళంతా ఒక దగ్గర, అటు మిర్యాలగూడ కానీ లేకపోతే కోదాడ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ఒక కౌంటర్, ఓన్లీ విజయవాడ వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఒక రీజనల్ మేనేజర్ స్థాయి అధికారితో పాటు 6 డిపో మేనేజర్లు కూడా ఇక్కడ ఉంటున్నారు. కంట్రోలర్స్ ఉంటున్నారు. కంట్రోలర్స్ ఎప్పటికెప్పుడు కూడా ప్రయాణికులతో కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చూస్తూ, ఒకవేళ రిజర్వేషన్ బస్సెస్ అయి ఉంటే ఆ బస్ నెంబర్స్ కనుక్కొని అవి ఎప్పుడు వస్తాయని ప్రయాణికులకు కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇతరత్ర స్పెషల్ బస్సులను ఏవైతే ఏర్పాటు చేశారో ఆ బస్సెస్ కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక స్పెషల్ బస్సును కూడా ఏర్పాటు చేశారు. అది మిర్యాలు కూడా వెళ్తున్నటువంటి బస్సును మనం చూసుకోవచ్చు. సిటీలో ఉన్నటువంటి సిటీ సర్వీసెస్ కానీ లేకపోతే ఇతర పల్లె వెలుగు బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్పెషల్ బస్సెస్గా మార్చి దాదాపు అదనంగా 1400 సర్వీసులు కూడా ఇదే విధంగా నడుస్తూ ఉన్నాయి. అయితే ఇంతకుముందు మాదిరిగా స్పెషల్ బస్సెస్ అని పెట్టి స్పెషల్ ఛార్జీలను వసూలు చేయకుండా కేవలం రెగ్యులర్గా ఉన్నటువంటి బస్ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా బస్ ఛార్జీలు పెరిగి కూడా ఒక నెల కూడా దాటలేదు. అలాంటి తరుణంలో మళ్ళీ భారం కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదు. అయితే విజయవాడ వెళ్ళాలంటే ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు మనకు కనిపిస్తుంది. అలా అంటే ప్రయాణికులు ఎవరు కూడా గంటల తరబడి వెయిట్ చేయకుండా రాగానే వచ్చిన వెంటనే వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కౌంటర్స్ దగ్గర కూడా హెల్ప్ డెస్క్లను కూడా పెట్టారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటిది కనుక్కొని ఏ బస్ ఎప్పుడు వస్తుంది లేకపోతే ఎక్కడికి వెళ్ళే ప్రయాణికులు ఏ కౌంటర్ దగ్గర నిల్చోవాలి, బస్సెస్ ఎక్కడ ఆగుతాయని చెప్పి కూడా ఒక హెల్ప్ లైన్ పెట్టారు. అదేవిధంగా రోడ్డుపై ఉన్నటువంటి కంట్రోలర్స్ను కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళంతా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆర్టీసీ అధికారులతో ట్రాఫిక్ పోలీసులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఫ్లైఓవర్ దగ్గర నుంచే చూసుకోవచ్చు ప్రయాణికులు ఏ విధంగా నిల్చొని ఉన్నారు. సో మొత్తంగా అటు నుంచి వస్తున్నటువంటి బస్సులన్నీ ఒకే దగ్గర నిల్చోకుండా ఏ రూట్లలో వెళ్ళేటటువంటి బస్సెస్ అన్నీ డివైడ్ చేశారు. కేవలం ఆ స్టాప్లో మాత్రమే ఉంచే విధంగా పెట్టారు. అయితే నిన్నటి నుంచే స్కూల్స్ సెలవులు కావడంతో మొన్న ఈవినింగే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొందరు ఉంటే నిన్న మార్నింగ్ నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి వాళ్ళు కొందరు. మరి నిన్న కూడా వర్కింగ్ డే ఎవరైతే ఉన్నారో ఆఫీస్లో, ఈరోజు సండే సెలవు కాబట్టి ఈరోజు నుంచి ప్లాన్ చేసుకొని ఊర్లకు బయలుదేరి వెళ్తున్నటువంటి వాళ్ళు మరికొందరు కనిపిస్తున్నారు. సో మొత్తంగా ఇప్పటికే స్కూల్స్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా రిజర్వేషన్ చేసుకున్నారు. మరి ట్రైన్ రిజర్వేషన్ చేసుకుందామంటే దాదాపు నెల ముందు నుంచే కూడా అన్ని సోల్డ్ అవుట్గా కనిపించడంతో మరి ప్రత్యేకంగా బస్సులు మాత్రం మిగిలిపోయి, మరి బస్సెస్లో కూడా ఎవరైతే ముందుగా రిజర్వేషన్ చేసుకున్నారో వాళ్ళంతా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వెళ్తే, మరి ఎవరైతే రిజర్వేషన్ చేసుకోకుండా ఇప్పుడే ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం స్పెషల్ బస్సెస్ను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ వెళ్ళాలంటే ఒక ప్రయాణికుడు 10 నిమిషాలకు మించి నిలబడే వీలు లేకుండా వెంట వెంటనే బస్సెస్ కూడా వచ్చే విధంగా చూశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటువైపు వెళ్తున్నటువంటి అన్ని బస్సెస్ కూడా ఖాళీ సీట్లతోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణికులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్.